దాదాపు 2.5 అవర్స్ అసలు చాలా బాగా జరిగింది. వాళ్ళతో ఏదో ప్రోగ్రామ్ చేయించారు చాలా. అసలు కొన్ని కొన్ని ఏరియాస్ అయితే ఓ ఇంత బాగా చెప్పొచ్చా ఈ ఏరియాలో మనం అనే విధంగా మోటివేట్ చేశారు అందరినీ కూడా. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సరే అంటే కాలాతీతం అయిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేకి 3 అయ్యింది, మళ్ళీ మీరు 5 గంటలకల్లా బస్సు లెక్కాలి కాబట్టి బహుశా తొందరగా ముగించినట్టున్నారు. మళ్ళీ ఒకసారి మా పిల్లల కోసం ఫ్యూచర్లో డైరెక్ట్గా గూడూరు కాలేజీకి, మళ్ళీ నెల్లూరు కాలేజీకి వెళ్ళి ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చి నెల్లూరు కాలేజీకి వెళ్ళే విధంగా వచ్చి మాకు నెల్లూరు కాలేజీలో ఏం కవర్ చేశారో అన్నీ కూడా అన్ని ఏరియాలు మళ్ళీ ఒకసారి మా పిల్లలందరికీ కవర్ చేయాలని సభాముఖంగా ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని. నేను ఇక్కడ తీసుకోవడమే హెవీ క్లాస్ తీసుకున్నాను. సార్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి తీసుకోవడమే హెవీ క్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు అన్ని ఏరియాస్ కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇది ఒక్కటి మీరు ఆలోచిస్తే చాలు, ఇప్పుడు నేను ఏం చెప్పాను, డిసిప్లిన్, మోటివేషన్ అవసరం. కాబట్టి డెఫినెట్గా సార్ అన్నట్టు మళ్ళీ మీకోసం మీరు ఎప్పుడైనా పిలవండి తల్లి, మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. కానీ ఒక మాట, మీరు ఈ స్థాయిలో కూర్చుంటాము అని ఒక ప్రమాణం తీసుకుంటే వస్తా. ఆర్ యు రెడీ? Yes. Good, 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 good. సో కాబట్టి ఎందుకంటే అమ్మా ఇక్కడ ప్రతి ఒక్కరి టైము చాలా విలువైనది. డైరెక్టర్ గారు ఎన్ని వ్యవస్థల్లో, ఒక వ్యవస్థలో ఎన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆయన ఆయన ఇక్కడ ఎందుకు మీకోసం ఇక్కడ కూర్చున్నారంటే మా పిల్లలకి ఈ మేడం చెప్పడం ఎక్కడ తక్కువ అవుతుందో లేదా ఇంకేం చెప్తారో, మా పిల్లలు ఎంత బాగా అందిపుచ్చుకున్నారో అది చూడాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి మానసిక ఆనందంతో ఆయన ఎందుకు వచ్చారమ్మా? ఆయన మిమ్మల్ని కనలేదే, ఆయన మీకు ఏ విధంగానూ మీకు రిలేటివ్ కాదే, ఎందుకు వచ్చారు? ఆత్మబంధం, ఆత్మబంధం. ఇందాక నేను చెప్పానే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఆంటర్ప్రెన్యూర్, ఒక లాయర్, ఒక సోషల్ వర్కర్, ఒక పొలిటీషియన్, వీళ్ళందరినీ ఆయన మీలో చూడాలి అనేటటువంటి ఆ యొక్క జిజ్ఞాస ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువులోనూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇంత ఇన్ని వేల మంది వెళ్ళేటటువంటి కాలేజీలో ఒక్కడ ఐపీఎస్ అయినా కూడా వీళ్ళందరూ పండగ చేసుకుంటారు, జీవితం మొత్తం తలుచుకుంటారు. ఎందుకు చెప్పండి అంటే వాళ్ళని, వాళ్ళ జీవితాలని వాళ్ళు ఎంత త్యాగం చేసుకుని పెట్టిన ఎఫర్ట్స్లో ఒక్కడు గుర్తించాడురా మనల్ని, ఒక్కడ అందిపుచ్చుకున్నాడురా మనల్ని, అదుగోరా మన వాడు అని చెప్పేసి అని చూపించుకుని ఎంత హై ది ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చెప్పలేనమ్మా. మీరు గొప్పవాళ్ళైతే ఆ గిఫ్ట్ ఈ దేశానిది, మీరు గొప్పవాళ్ళైతే మీరు ఇచ్చే గిఫ్ట్ మీ తల్లిదండ్రులది, మీ గిఫ్ట్ గురువులది, మీ గిఫ్ట్ నాలాంటి వాళ్ళది. ఆల్ ఈజ్ ఆస్, ఆల్ ఈజ్ ఆస్. బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, గురువుల పట్ల కృతజ్ఞత, ఈ యొక్క సమాజంలో మనం చేయాల్సినటువంటి పనుల మీద ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని మనం ముందుకెళ్ళాలి. మనం పుట్టింది ఎవరికో పెళ్ళామై 4 తన్నులు తినడానికో లేదా 4 పడేసి వాడిని కొట్టడానికో కాదమ్మా. మనం ఈ జన్మ తీసుకున్నది ఎక్కడో ఎవరి దగ్గర ఒక ఉద్యోగం చేసి 1,000, 1,50,000 సంపాదించడం కోసం కాదమ్మా. అలా అన్నాను కాబట్టి నేను ఇలాగే ఉంటానని మాత్రం కూర్చోకండి. కింద నుంచి ప్రయత్నం చేస్తేనే ఆ స్థాయికి వెళ్తారు ఎవరైనా కానీ. నేను కూడా 250 రూపాయలకి టీచర్ ఉద్యోగం చేశాను. నేను చదువుకుంటూ ఇవాళ నేను ఢిల్లీలో అవార్డు అందుకుంటే నాకు అదొక గొప్ప పేరు, నా జ్యువెలరీలో ఒక గొప్ప జ్యువెలరీ. బట్ ఈవెన్ ఇన్ని జ్యువెలరీస్ నా ముందు ఉన్నాయి నేను తయారు చేయాల్సినటువంటి. వీటన్నిటిని ఈ సమాజానికి, ఈ దేశానికి మీలో ఒక 10 మంది తయారైనా కూడా ఈరోజు నేను ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క రోజుకి సార్థకత ఉంటుంది. దయచేసి మీ టైం చాలా విలువైనది, మీరు చాలా విలువైన వాళ్ళు. ఎవడి కోసమో తాకట్టు పెట్టేవి కాదు మన జీవితాలు, ఎవడి ప్రాపకం కోసమో అలంకారాలు చేసుకునేటటువంటి శరీరం కాదు మనది. ఎవడో అడిగితే ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి పారిపోయేటటువంటి అల్పమైనటువంటి బుద్ధి కాదు మనది. మనం ఎందుకున్నాం? మనం ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఉన్నాం. మనం ఎందుకున్నాం? మనం ఒక ఆఫీసర్గా ఉన్నాం. మనం ఎందుకున్నాం?
మనం ఒక పొలిటీషియన్ ఎదగడానికి ఉన్నాం మనం ఎందుకున్నాం ఒక చట్టాన్ని చేసేటటువంటి చట్ట సభలో కూర్చుంటానికి ఇక్కడ ఉన్నాం క్షణికమైనటువంటి ఆలోచనలతోటి ఆవేశాలతోటి కోరికలతోటి బుర్రని మాత్రం పక్కదారి పట్టించకండి దయచేసి పక్కదారి పట్టించకండి మీ లక్ష్యం ఎటు వైపు ఉండాలి మీ యొక్క ఆలోచన వైపు ఉండాలి ఎవడో కనిపించిన వాడు ఎవడో వచ్చి మనల్ని రేపొద్దున పెళ్ళితోటి మన జీవితం అక్కడితో ఆగిపోతుంది ఆ తర్వాత మన జీవితం మొత్తం మనం ప్రేమించిన వాడి చేతిలో బానిసగా పెట్టాల్సి వస్తుంది ఆ జీవితాన్ని మీరందరూ కోరుకుంటున్నారా కోరుకుంటున్నారా ఒక మూర మల్లెపూలు కొనుక్కోవాలన్న వాడి ప్రాపకం మీద మనం ఆధారపడాలి ఒక చీర కొనుక్కోవాలన్న వాడు ఇస్తే ఉండాలి అత్తగారి దెబ్బ పడుస్తుంది ఆడపడుచు వద్దంటుంది మామగారు ఇంకేమో అంటాడో ఈ బయటకు వస్తే ఈ సమాజం ఇంకేం మాట్లాడుతుందో అలాంటి సమాజంలో మనం బ్రతకాలంటే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం స్థాయి ముఖ్యం స్థానం ముఖ్యం ఆత్మధైర్యం ముఖ్యం ఆత్మవిశ్వాసం ముఖ్యం మీకు కావాల్సింది పెళ్ళి మీకు కావాల్సింది ప్రేమ మీకు కావాల్సింది బట్టలు ఇవన్నీ ఎప్పుడు జీవితంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాటన్నిటినీ తీర్చుకోండి ఎవరికి అభ్యంతరం లేదు మీకు కూడా కానీ ఏ వయసులో చేయవలసినది ఆ వయసులో చేయండి ఈరోజు జీవితాలని కనుక మీరు నిర్లక్ష్యం చేసుకుంటే ఒక్క 6 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ నేను బ్రతికున్నంత వరకు ఇదే మోటివేషనల్ క్లాసెస్లో ఉంటాను ఈ ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ఏడ్చుకునేటటువంటి పరిస్థితులు మాత్రం మీరు తేకండి ఎంతో ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలు కన్నీళ్లు కారుస్తున్నారు నా దగ్గరకు వచ్చి నాకు మాత్రమే తెలుసు తల్లి ప్రాక్టికాలిటీ నేను చూస్తున్నాను ఊహల్లో మీరున్నారు భ్రమల నుంచి బయటికి రండి శారీరక అవసరాలు కొంత టైం మాత్రమే ఆ యొక్క ప్రేరణ ఏదైతే ఉందో ప్రేమ అనేటటువంటి ఉచ్చు ఏదైతే ఉందో అది నిజంగా ఉచ్చే ప్రేమ ఎప్పటికైనా వెయిటింగ్లో ఉంటుందండి వెయిట్ చేసిన కొద్దీ ప్రేమ పెరుగుతుందండి దాంట్లో చాలా మాధుర్యం ఉంటుందండి 10 సంవత్సరాలు మీరు ప్రేమించడానికి 8 ఏళ్ళు మీరు ప్రేమించడానికి 4 ఏళ్ళు మీరు ప్రేమించడానికి ప్రేమ మీద పెట్టేటటువంటి ఎఫర్ట్స్ని ప్రేమించేటటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఆలోచనలన్నీ మీ కెరీర్ మీద పెట్టండి మీ ప్రేమ మీ వెంట నడుచుకుంటూ కుక్కలాగా హచ్ డాగ్ లాగా మీ వెనక పరిగెట్టుకుంటూ వస్తుంది మీ ప్రేమ మీ ప్రేమికుడు ఎవ్రీవన్ మీకు ఆ జీవితం కావాలా ఈ రోజున వాడు వెళ్ళిపోతున్నాడో నాకు పెళ్లి చేస్తున్నారో వాడికి పెళ్లి చేస్తున్నారో ఏ తల్లిదండ్రులైనా ఎందుకు ఒక ఆడపిల్లకి తొందరపడి పెళ్లి చేస్తారు అంటే కారణం మీరే మీకు ఒక లక్ష్యం లేకపోవడం మీకు ఒక ఆశయం లేకపోవడం మీరు పక్కదారులు పట్టడం మీ జీవితాన్ని ఒక లీడర్ లాగా ముందుకు తీసుకెళ్ళండి మీ నాన్న అంటాడు నా బిడ్డకి ఇప్పుడే పెళ్లి చేయను 10 ఏళ్ల తర్వాత చేస్తా ఎమ్మెల్యే అయ్యాక చేస్తా ఐపీఎస్ అయ్యాక చేస్తా ఐఏఎస్ అయ్యాక చేస్తా ఆఫీసర్ అయ్యాక చేస్తా లేదంటే నా కూతురు సమాజానికి సేవ చేయాలనుకుంటుంది ఒక సెలబ్రిటీ అయిన తర్వాత చేస్తా ఇప్పుడు చెయ్యా నిజంగా మిమ్మల్ని ప్రేమించేటటువంటి మీ సో కాల్డ్ లవర్ మీ మీద మీ ఆశయం మీద గౌరవం ఉంటే నిజమైన ప్రేమ ఉంటే మీకు సహాయం చేస్తాడు మీరు ఆ స్థాయిని అందిపుచ్చుకునేంత వరకు కూడా అతను మీతోటే ఉంటాడు లేదా మీ వెనక ఉంటాడు లేదా మీకోసం వేచి ఉంటాడు అలా వేచి ఉండనటువంటి వాడు కోరుకునేది మీ శరీరాన్ని తప్ప మీ ఆశయాన్ని కాదు మీ భవిష్యత్తుని అంతకన్నా కాదు ఏది కావాలో తెలుసుకోండి మీ భవిష్యత్తు అవకాశాలు లేనటువంటి ప్రేమల డెసిషన్ ఈజ్ యువర్స్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ ఆశయం వైపు వేస్తారా అధపాతాళానికి వేస్తారా మీరే నిర్ణయం తీసుకోండి ఎనీహౌ ఇంతసేపు చిట్టి తల్లులందరూ చక్కగా కూర్చొని ప్రతిమల్లాగా ఉండిపోయి ఇంత బాగా విన్నారు అంటే తల్లులారా ప్రతి క్షణము ఈ ఉపన్యాసాన్ని గుర్తు తెచ్చుకోండి నా ఉపన్యాసాన్ని కాదు మన డైరెక్టర్ గారు ఏం చెప్పారు ఎన్నో చెప్పారు మేడం అని అన్నారు ఆ స్థానం కాదు ఈ స్థానాన్ని మీరు ఇక్కడ నిలబడాలి ఇక్కడ ఈరోజు ఒక ప్రామిస్ తీసుకోండి నేను చదివిన కాలేజ్లో నేను ఈ స్థానానికి రావాలి అనేటటువంటి ఒక ఓత్ తీసుకొని మీరు ముందుకు నడవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మా కాలేజీకి ప్రియా చౌదరి గోగినేని గారు మా కాలేజీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె ఛాంపియన్ స్పీకర్. ఆమె ఎన్నో స్పీచెస్ మేము ఇంతకుముందు వినున్నాము. మా కాలేజీలో ఉమెన్స్ ఫోరం ద్వారా ఆడపిల్లలకు అవసరమయ్యేటటువంటి లేడీ ఫ్యాకల్టీ మెంబర్స్కి అవసరమయ్యేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2021 పురస్కరించుకొని మేడం గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మేడం గారు పిల్లలకు ఎంతో ఉత్తేజపరిచేటటువంటి స్పీచ్ని ఇచ్చారు. ఆ స్పీచ్లో ముఖ్య అంశాలు ఏంటంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం నడుచుకోవాలి అనని మేడము చాలా ఖచ్చితమైనటువంటి పిల్లలకి దిశానిర్దేశన చేశారు. తర్వాత కాలయాపన చేయొద్దు, కాలం జాప్యం చేయొద్దు, వేస్ట్ ఎటు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు. సమాజంలో మనం ఏదైనా సాధించాలి అని అంటే మనము యూనిక్గా ఉండాలి. ఆడపిల్లలు యూనిక్గా ఉండాలి, నలుగురితో పాటు కలిసి ఉండేటట్టు కాకుండా వాళ్ళల్లో ప్రత్యేకంగా ఉండాలి అని మేడం పిల్లలకి చాలా బాగా చెప్పారు. వేరే వాళ్ళ ట్రెండ్ ఫాలో అయ్యేదానికంటే ట్రెండ్ సెట్టర్స్గా ఉండాలని మేడం పిల్లలకి మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పారు. సమాజంలో ఉండేటటువంటి ఎన్నో ఇష్యూస్ని మనకు సంబంధించినవి కాదు అనని వదిలేయకుండా మన ఆ ఇష్యూస్ భవిష్యత్తులో మనకు కూడా రావచ్చు, మనం కూడా ఎదుర్కోవచ్చు అనన్న ఒక ఆలోచనతోటి ఐఏఎస్, ఐపీఎస్, పోలీసు, లాయర్గా ఆడపిల్లలందరూ కూడా చదువుకొని ఆ పోస్టుల్లోకి వెళ్ళి ఆ వృత్తిని సక్రమంగా నిర్వర్తించి ఆ వృత్తికి వన్నె తీసుకురావాలని మేడం సూచించారు. టీచర్సే పిల్లలకి బావిభారత పిల్లలకి అందరికీ కూడా ఎంతో మేలు చేస్తారనని, వాళ్ళకి దిశానిర్దేశం బాగా చేస్తారని, పిల్లలు టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకొని వాళ్ళ ఆశయాలు చెప్పుకోవాలని మేడం సూచించారు పిల్లలకి. తర్వాత వాళ్ళ మెదడులు డస్ట్బిన్స్ కావని, వాళ్ళ మెదడులో ఏదంటే ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చే చెత్త కానీ, ఈ వార్తాపత్రికల ద్వారా వచ్చే సినిమా న్యూస్ కానీ, గాసిప్స్ కానీ వాటికి చోటు ఇవ్వకుండా చదువుకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది, పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలకి చోటు ఇవ్వమనని మేడం పిల్లలకి హితవు చెప్పారు. సో ఈ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉండకూడదు అని నేను చెప్పేసి పిల్లలకి చాలా ఖచ్చితంగా మేడం చెప్పారు. ఆ డోంట్ కేర్ యాటిట్యూడు చాలా డేంజరస్ అని, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది మనకు రాబోదు, మనం ఆ కోవకు చెందిన వాళ్ళం కాదు, మనం ఈ పరిస్థితులు మనకు రాకపోవచ్చు, ఈ పరిస్థితులు మనం ఎదుర్కోకపోవచ్చు అనని ఆ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉండకూడదు. అన్నీ కూడా మనకి సంబంధించినవే, మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మనం గమ్మునుంటే రేపు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటివి మేడము మనం ఆ పరిస్థితుల్లో మనల్ని మనం ఊహించుకోవాలని మేడం చక్కగా వివరించారు పిల్లలకి. మన చుట్టూరుతోటి సత్సంగం, మంచి మనుషుల్ని, మంచి వస్తువుల్ని, మంచి ఆలోచనలు ఉండేవాళ్ళని మన చుట్టూరుతో ఉంచుకోవాలని, చెడు అభిప్రాయాలు, చెడు ఉద్దేశాలు ఉండే వాళ్ళ దగ్గర కూడా ఉంచుకోకూడదని మేడం ఆడపిల్లలందరికీ చాలా బాగా చెప్పారు. మనం ఏదో ఎవరి దగ్గర ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు జీతం సంపాదించుకోవాలని కాకుండా పిల్లల్ని లీడర్స్గా తీర్చిదిద్దామని అధ్యాపకులకు చెప్పారు. అలాగనే పిల్లల్ని కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేటట్టు, అంటే హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేయమని చెప్పి చెప్పారు. ఒక ఎమ్మెల్యే గాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాను ఉన్నతమైనటువంటి ధ్యేయాలను పెట్టుకొని కష్టపడమన్నారు. సో నేను అనే అంశం గురించి మేడం చాలాసేపు పిల్లలకి చెప్పారు. సమాజంలో మనం కూడా ఒక భాగం కాబట్టి సమాజం అని అంటేనే మనమనని, మనము చేసే పనులే సమాజానికి వన్నెదేస్తాయనని నేను అనే దాని గురించి మేడం చాలా బాగా చక్కగా వివరించారు. యు అనే అంశం మీద చక్కగా వివరించారు. చిన్నపిల్లల్ని వాళ్ళని సంతోషపెట్టేదానికి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళని బుజ్జగించి కాసేపు నవ్వించి వెళ్ళిపోతే దానివల్ల లాభమేం లేదు. చిన్నపిల్లల్ని దండించి కఠినంగా ఉండి సరైన మార్గంలో పెడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మేడం చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పి పిల్లల్ని అందరినీ కూడా కఠినంగా వ్యవహరించి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేందుకు చాలా బాగా ప్రయత్నించారు. ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో ప్రియా చౌదరి గోగినేని గారు ఇచ్చిన స్పీచ్ ఎంతోమంది విద్యార్థుల్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నాను.
నేను డాక్టర్ రవిప్రసాద్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు ప్రిన్సిపల్ని. ధన్యవాదాలు.